Welcome to EE News. Headlines. మోపిదేవిలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంపటి రాంబాబు కుటుంబ సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన వైనం. కామవరంలో మాదిగలను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి. ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పూలరాజు మాదిగ డిమాండ్. సిరిసిల్లలో గొంతువాపు వ్యాధితో 30 ఆవులు మృతి. ఆవులకు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని వెటర్నరీ డాక్టర్ సూచన. గిరిజనుల భూములు సాధించే వరకు పోరాడతాం. ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి. నలుగురికి అవయవ దానం చేసిన సిరసపల్లి మురళి బ్రెయిన్ డెత్ కి గురైన వైనం. తనకల్లు మండల పరిధిలోని దళిత గిరిజన భూ సమస్యలపై పోరాటం తప్పదని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఆర్ఐకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి పూలమాల వేశారు. అనంతరం సాకే హరి మాట్లాడుతూ తనకంటే మధు, ఈశ్వరమ్మ, కిష్టప్ప, ఋషికేశ్ 25 మంది గిరిజనులకు సెంట్ల రూపంలో డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. ఈ తంతు పూర్తిగా అక్రమంగా అడ్డుగోలుగా చేయించారని ఆరోపించారు. త్వరలో భూ హక్కుల న్యాయం కోసం కదిరి డివిజన్ పరిధిలోని భూ సమస్యలు సేకరించి పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు. అన్ని కుల ప్రజా సంఘాలు, బహుజన మైనారిటీ వర్గాల సమిష్టిగా మద్దతు తెలపాలని కోరారు. ఆ గిరిజనులు మండల కేంద్రంలో ఒక ఇంటి నిర్మాణం కోసం స్థలం కావాలని చెప్పేసి మండల కేంద్రానికి సంబంధించిన తనకంటి ఈశ్వరమ్మ, తనకంటి కిష్టప్ప, తనకంటి మధు అనే వ్యక్తులతో 2016 సంవత్సరం నుంచి 25 మంది గిరిజనులు లక్షలాది రూపాయలు చెల్లించి ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ తనకంటే మధు అంటే సంబంధం లేని సర్వే నంబర్ కనబరిచి మరియు అతని భూమి కాకోకుండా ఇతరుల భూమిని చూయించి అక్రమంగా అన్యాయంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులతో కుమ్మక్కయి అంతా తెలిసే మోసం చేయడం జరిగింది. ఈ మోసపోయిన సంగతి తెలుసుకున్న గిరిజనులు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రెవెన్యూ అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, ఆఖరికి అనంతపూర్ నగరంలో జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ అధికారులు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ మేము పెద్దలము, ఈ మండలానికి పెద్ద దిక్కని చెప్పుకునే నాయకులు కూడా గిరిజనులకు చేసిన సహాయం ఏమాత్రం లేదు. అందులో భాగంగానే ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దళిత గిరిజనులకు సంబంధించిన భూములను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమనే రీతిలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మండల ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మధు, ఈశ్వరమ్మ, కిష్టప్ప ఈ మండలంలో ఎక్కడా లేదు. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం పి భీమవరం గ్రామంలో మరిడమాంబ పండుగ మహోత్సవం జరిగింది. ఈ గ్రామంలో 8 సంవత్సరాల నుంచి ఎటువంటి పండుగలు జరపడానికి వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముందుకు రాకపోవడంతో జనసేన పార్టీ ముందుకు వచ్చి ఆ గ్రామ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రజల అండదండలతో మరిడిమాంబ గుడి దగ్గర సొంత ఖర్చులతో స్థానిక సంస్థలు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన వేపాడ సత్యబాబు కంటంరెడ్డి, తలుపు నాయుడు వల్వరెడ్డి, చిన్నప్పాయి కంటంరెడ్డి, శివపిన్నపోలు, రామదాసు, కంటంరెడ్డి, శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. ఇందులో భాగంగా అమ్మవారి పాదాలు సొంత ఖర్చులతో ప్రతిష్ఠించారు.
సత్యనారాయణ ఈ భీమవరం గ్రామ పంచాయతీ నుంచి జనసేన నాయకునిగా మాట్లాడుతున్నాను. అదే విధంగా నన్ను మొన్న ఎంపీటీసీ లో కూడా చాలా పెద్దలు ఇబ్బంది పెట్టారు. అదే విధంగా పది వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తాను ఇంత అమౌంట్ ఇస్తాను రాజీనామా చేయమని చెప్పారు. నేను ఏం పట్టించుకోలేదు, నేను ముందుకు సాగాను. అదే మన జరిపోతుల నానాజీ గారు మనకి ఫుల్ సహకారం ఇచ్చారు. ఆయన విధంగా ఆయన చెప్పినట్టుకు మేము నడిచాము. అదే విధంగా మేము దేనికి జనకలేదు. ఎవరో ఏ అడ్డొచ్చినా సరే మన ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మన బుచ్చిపేట మండలం నుంచి 178 ఓట్లు మెజార్టీతో వచ్చాము. మేము బుచ్చిపేట మండలంలో మొత్తం ఏ ఊరు కూడా మెజార్టీ మన పీబీఆర్ వచ్చింది. అదేవిధంగా మన శ్రీశ్రీ మైడిబాంబ ఆలయం దగ్గర మన పాదాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు పెడుతున్నాం. మన జరిపోతు నానాజీ గారు వచ్చారు. అదేవిధంగా మన పీవీఎస్ఎన్ రాజుగారిని కూడా పిలిచాము. పిలిచినా సరే ఆయన మనకి సహకారం చేయలేదు. మన జరిపోతు నానాజీ గారు అన్నారు మీకేం తమ్ముడు మీకేం కావాలన్నారు అవి ఇస్తాం మేము, మీరు చెయ్యండి, మీరు ముందుండండి అని చెప్పారు మన జరిపోతు నానాజీ గారు. అదేవిధంగా మన జరిపోతు నానాజీ గారిని మాట్లాడాలని మరి కోరుతాం. గాజువాక 76వ వార్డు నడుపూరు గాంధీ విగ్రహం వద్ద మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, దీనిని అఖిల పక్షాలు అన్ని వ్యతిరేకించి అడ్డుకుంటామని అన్నారు. ఒక పక్క రైతుల ఉద్యమం చూశామని, దాన్ని నీరుగార్చడానికి బీజేపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించిందని, వారు అకుంఠిత దీక్షతో వారు చేసిన ప్రయత్నంలో విజయం సాధించి చట్టాలను రద్దు చేసిన ఘనత వారికే దక్కుతుందని, అలాగే స్టీల్ ప్లాంట్ను కూడా ప్రాణత్యాగానికైనా సిద్ధపడి కాపాడుకుంటామని అన్నారు. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా చేయాలని చెప్పి నిర్వాసితులు ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో భూములు ఇచ్చి చాలామంది నిర్వాసితులు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, చాలామందికి ఉద్యోగాలు రాలేదు సరి కదా. ఈ ప్రాంతానికి కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేకుండా చేసి ఈరోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తారనడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఒక సంవత్సరం కాలం నుంచి కూడా అన్ని యూనియన్లు అఖిలపక్షంగా ఏర్పడి కోరనపాలెం జంక్షన్లోని టెంట్ వేసుకొని రోజు టెంట్లో కూర్చొని ఈ గవర్నమెంట్కి బుద్ధి రావాలని చెప్పేసి సంవత్సరం బట్టి కూర్చున్నాం. కానీ ఈ బీజేపీ గవర్నమెంట్కి ఎక్కడ బుద్ధి రావటం లేదు. ఆయన ఓటే మాట్లాడుతున్నాడు, మోడీ ఇప్పటికి కానీ మోడీ గారు నిర్వహిస్తున్న ఓటే మాట్లాడుతున్నారు. ఈ కర్మాగారం మూసేస్తాం, లేదు ప్రైవేటీకరణ చేసేస్తాం. ప్రైవేటీకరణ చేయడం కానీ మీ భూములు ఇచ్చింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లోని మీరు అతి తక్కువ ధరకి మా భూములు ఇల్లు త్యాగం చేసి ఈ కర్మాగారం వస్తుంది. ఈ కర్మాగారం రావడం వల్ల మాకు కానీ మా పిల్లలకు కానీ ఉద్యోగాలు వస్తాయి అని ఒక ఆశతోనే ఈ కర్మాగారం కోసం భూములు ఇచ్చాం. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ప్రగల్భాలు ఎక్కడ త్రాగవు, ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒకసారి రెండుసార్లు బీఏ పార్క్ వెళ్ళిపోద్దని చెప్పేసి ఇంకోసారి ప్రైవేటీకరణ వెళ్ళిపోద్దని చెప్పినప్పుడు మేమందరూ కూడా కార్మికులందరూ వ్యతిరేకించి చేయడం వల్ల, పబ్లిక్ కూడా వ్యతిరేకించి చేయడం వల్ల ఆ రోజు ఆగింది. ఇదే ఇది కూడా నువ్వు ఏది ఎన్ని ప్రకల్పాలు పలికినా మేము దీన్ని గవర్నమెంట్ సెక్టర్లో ఉండడానికి మా ప్రయత్నం అది. ఈ తాలూకా ఎత్తుగలని చల్లవని చెప్పేసి మోడీ గారు చెప్తున్నాము. అందులో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ కూడా కార్యక్రమం చేపట్టాము. ఈ కోటి సంతకాల సేకరణ అనేది మొత్తం
భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సేకరిస్తున్నాం. కోర సంస్థల సేకరణ మన అందరం భాగంగా ఈరోజు విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ తరపున ఇది ఇప్పుడే కాకుండా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారంగా కమిషన్ ప్రభుత్వంలోనే ఇది ప్రైవేటీకరణ చేయాలని ఉద్దేశంతో మైన్స్ కూడా యువకన్నా లాస్ ఇప్పించి చేయాలని ఆలోచిస్తుంది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలా అన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దీని మీద మన గౌరవ విజయసాయి రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిన విజయసాయి రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక సర్వ్ తీసుకొని పాదయాత్ర పెట్టి సిటీ ప్లాన్ కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం ఎంపీలు నిద్రపోతున్నారా అని పత్రికల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కాదు, సన్నస్ కబుర్లు చెప్పడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉందంటే రెండు పోరాటం చేద్దాం. అంతే తప్ప మీటింగ్లో ఒకటి చెప్తారు, స్పీచ్లు ఒకటి ఇస్తారు. ప్రైవేటీకరణ లక్షలాది మంది కుటుంబాలు ఇక్కడ రోడ్ల మీద పడుతున్నా, ఇంత ప్రైవేటీకరణ జరిగింది, ప్రభుత్వం కోట్లాది రూపాయలు వీలు భూమిని ప్రైవేటీకరణ చేసి వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక తెలుగుదేశం బీజేపీ నాయకులు చేసిన కుట్ర, దీన్ని ప్రజలు గ్రహించాలి. రాబోయే రోజుల్లో ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్తారు. ఇదే కాక సిటీ ప్లాంట్ కాకుండా రైల్వే ఉంది, పోస్ట్ అన్ని డిపార్ట్మెంట్కు ప్రైవేటీకరణ చేసే బీజేపీ ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి బీజేపీ తరగతిలోకి కొట్టాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు, దీని మీద పోరాటాలు సిద్ధం చేయాలి, ప్రాణత్యాగాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే శంకనారాయణ రేపు జైలు పేరు కూడా పెడుతున్నారు. అన్ని రకాల కార్యక్రమం చేసిన దున్నపోతమే వసం అంటాం తప్ప కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోకపోతే జరగబోయే పరిమాణాలకి కేంద్ర ప్రభుత్వం విశాఖ గాజువాక ప్రాంతంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గాజువాక ఉత్సవాన్ని ఈసారి కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమా రామలింగేశ్వర పరసగా పిలువబడే గాజువాక ఉత్సవ్కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భారీగా నిర్వహించలేకపోయామని చెప్పారు. ఏడాది కోమారు వచ్చే ఉత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వలన అట్టహాసంగా చేయలేకపోతున్నామని తెలిపారు. పట్టణ నలుమూలల నుంచి వచ్చే వారంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మహమ్మద్ ఇమ్రాన్ గారికి మా సహచర కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీ ఓకే సార్, ముందుగా 26 రాష్ట్రాలు సందర్భంగా కార్యక్రమం పాల్గొని రావడం జరిగింది. మరి పరిస సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మన ఆనగనవంటి నాగిరెడ్డి గారికి, అలాగే మరి కోమర సమానులు మరి మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నయ్య గారికి, అలాగే ఇప్పుడు యొక్క మధుశంకర్ రెడ్డి గారు ఇంకొక నిమిషం అయిపోయింది కాబట్టి ఏదైనా ఈరోజు 2/2/22 అదే ముఖ్యంగా గాజువాక పరస పడిన తేదీ కూడా ఒక మంచి రోజున పడింది, 2/2/22. మరి ఇంకా పల్ల చింతలు గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు మనం మిస్ అయ్యాం, 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఏదైనా మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ముందు జీవించాలి కనుక మరి ఒమిక్రాన్ మనం లేని నిబంధనలు పాటిస్తూ పరసని విజయవంతం ఎలాగో కాలి ఆలయ కంపెనీ వాళ్ళు చేశారు, మీరు కూడా ఆనందించి తిలకించి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజువాకలో 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ కమిషనర్ శ్రీధర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా గుడ్డ సంచులను వినియోగించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉంచి ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు అవగాహన కలిగించారు. ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ భగవంతుడు నిలబడి ఉంటాడు అని చెప్పేసి మాకు తెలుసు. సో దాని దృష్టిలో పెట్టుకున్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాలు అనుసరించి, కమిషనర్ గారు చెప్పిన కమిషనర్ గారు అలాగే మా జోనల్ కమిషనర్ గారు చెప్పిన ఆదేశం అనుసరించి ప్రతి వార్డులో కూడా పరిశుభ్రత ముఖ్యంగా మా స్టాఫ్ నిరంతరం పనిచేస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, అది కూడా ఆ వ్యర్థాలు కూడా తీసివేయడం జరుగుతుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్లాస్టిక్. సో ఇప్పుడు మనం ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దామనే ఒక నిధానంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు వ్యాపారస్తులు ఒక మన నాయకులు కూడా చెప్పారు ఇప్పుడు మనకి, ఎక్కడ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే మనకి గుడ్డ సంచుల మీద అవగాహన కలుగుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే ప్లాస్టిక్ సంచులు వాడడం తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతి వీధుల్లో కానంటే మనం ప్రజలు చైతన్యం చేసే దిశగా ప్లాస్టిక్ నివారణ అరికట్టడం, ప్లాస్టిక్ నివారించినట్లయితే మనకేంటంటే ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి అక్కడ ఈ వాటర్ లాగింగ్ అనేది లేకుండా, ఈ దోమలు ఏమేమి లేకుండా ప్రశాంతంగా ఉంటాం మనం. అలాగే ఏంటంటే కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ మొక్కలు నాటి కార్యక్రమం కూడా మనం విరుగు చేపట్టడం కాదు, ఒక పరిశ్రమ వాడుకు కాబట్టి. సో దీనికి ఏంటంటే మా సిబ్బంది కానీ మా జోనల్ కమిషనర్ గారి యొక్క పర్యవేక్షణలో మా సిబ్బందితో మేము తప్పనిసరిగా చేస్తామని మనసు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతపరంగా ఒక ముఖ్యపరంగా కనిపిస్తున్నట్టు విశాఖపట్నం ఈరోజు రాజధాని కూడా ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ధర్మంలో విశాఖపట్నం ప్రత్యేకంగా ఒక సంస్కరించుకునే ఆస్కారం ఉంది. ఆస్కారంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం ఒక రాష్ట్రం కూడా థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి మెయిన్ కమిషనర్ జోనల్ కమిషనర్ కూడా ప్రతినిత్యం కూడా పనిచేస్తూ ప్రజలు అవేర్నెస్ చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ అంటే ఒక ప్రభుత్వానికే కాదు ప్రజలు కూడా అందరూ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా యూఎంసీ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా అవేర్నెస్ చేస్తున్నారో ఇక్కడ నుండి ఇన్స్పెక్టర్ సైన్స్ ఇన్స్పెక్టర్ నరసింహరావు కూడా అన్నిత్యం కూడా ప్రజల ఆరోగ్యం కాపాడే ఉద్దేశంతో ఏదైతే ప్రజల ప్రాణాల మానాలు కూడా అన్ని రకంగా కాపాడుతూ ప్రజల ఆరోగ్యం మీద కాపాడుతున్నందుకు వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విశాఖ గాజువాక మండలంలో గడ చిన్నగంటియాండ గ్రామానికి చెందిన సిరసపల్లి మురళి గత 2 రోజుల క్రితం ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెత్కు గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఇతరులకు పునర్జన్మ ప్రసాదించాలని నిర్ణయించుకుని అవయవాలు వేరొకరికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి అనుమతితో పోస్టుమార్టం నిర్వహించి శరీరంలోని కీలక అవయవాలను వైద్యులు సేకరించారు. మన 30వ తారీఖున జరిగిన తీర్థం సంబంధం కలగా సిరసపల్లి మురళి అనే అనేక వ్యక్తులు కొట్టి ఆత్మహత్యగా చుట్టు కోల్పోయాడు. మరి ఆత్మహత్యకి మరి ఆయన అవయవాలు దేశవ్యాప్తంగా కూడా మరి అనేక రకాలుగా 6కి 5కి బ్యానర్ ఉపాధి కల్పించాడు. వారికి దేశం మొత్తంగా జనాలకి ప్రజల్లో కూడా అందరికీ ఉపాధి కల్పించి ఇది రాష్ట్ర వ్యాప్తం కేంద్ర వ్యాప్తం కూడా జనంలో తీసుకెళ్ళి సిరసపల్లి మురళి ఇన్ని వ్యాప్తాలుగా జరిగిన కార్యక్రమంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పిన నాయకుడు మరి అలాంట కుర్రోడు 22 సంవత్సరాలకి కోల్పోయిన సంగతి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని మరి మా చిరగంటాడ గ్రామ తరఫుని అలాగే అనేక కార్యక్రమాలు ఈవేళ మా యూత్ తరఫున కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మరి గాజువాక పోలీసు గారు సీఏ గారు మరి మాతో ఉండి. విజయనగరం జిల్లాలో పంటల మార్పిడిపై ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కుర్మనాథ్, వ్యవసాయ ఉద్యాన భూగర్భ జలాశాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పంటల మార్పిడికి ఒక ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అనుబంధ శాఖలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వరి, చెరుకు, మినహా ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మేడం మన దగ్గర రాష్ట్రానికి 2 లక్షల పాఠశాల దాకా ఉంది మేడం.
2.2% తగ్గిస్తాం అంటే మనకి 45% అంటే ఏ రేంజ్ అంతా బయట పెట్టాం ఈ రేంజ్ అంతా కూడా మనకి ముఖ్యంగా మేడం లేదు మాట్లాడదు అలాగే ఖరీఫ్ లో మనకి లాస్ట్ చూసుకుంటే మేడం 27.4% అంటే లాస్ట్ ఖరీఫ్ లో 27.4% లాస్ట్ 5 to 6 years తీసుకుంటే ఆ ప్లస్ లేదు ఎప్పుడు టూ హెస్ కంప్లీట్ వాటర్ గ్రౌండ్ వాటర్ సార్ మేడం ఎప్పుడు కూడా ఎక్కువ పడింది ఎప్పుడు సెప్టెంబర్ లో పడుతుంది మరి సింగిల్ పాయింట్ దశగా ఇప్పుడు మేము మాట్లాడదలుచుకుంది ఒకటే అదర్ దాన్ సింగిల్కే అదర్ దాన్ కానీ వాటర్ అండ్ సెకండ్ థింగ్ నాకు వాల్యూ అడిషన్స్ ఇంకొకరి మీద ఆధారపడుతుంది ఆ మాస్కేల్ కానీ లేకపోతే మనకి టేలర్ ఈని కానీ అలాంటి వాల్యూ అడిషన్ ఇస్తే మనకి ఈ మిల్లర్ మీద షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడటం తగ్గుతుంది అండ్ మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది వాల్యూ అడిషన్ కంటే కూడా I want those crops which have a lot of market potentials. Lot of market potential so that the farmer will get much more than the MSP. MSP ka aage kodadu. And fourth aspect, ee naalugu ela cheyal annadi ee roju meeting saaramsham. Naalugu endante multiple crop. Ippudu chestunna okati rendu kaakunda multiple cropping ki ekkadekkada aasaram undi. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎంపీడీఓ రాఘవేంద్రరావు సమావేశంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ఈ సమావేశంలో ఉండాలని, మిగిలిన జర్నలిస్టులు సమావేశం నుండి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఛానల్స్ లో పనిచేసే కొందరికి మాత్రమే అక్రిడేషన్ కార్డు మంజూరు చేసిందని, గుర్తింపు పొందిన సంస్థ నుండి గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ విలేకరి అన్న విషయం తెలియకపోవడం విచిత్రంగా ఉందని, జిల్లాలో కేబుల్ నెట్వర్క్ కి సంబంధించిన అక్రిడేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కావలసి ఉందని విలేకరులు చెప్పారు. సార్ ఏం సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి ఓన్లీ అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీడియా దాంట్లో కూర్చోండి మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి సార్ ఏం సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి ఓన్లీ అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీడియా దాంట్లో కూర్చోండి మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి సార్ ఏం సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి ఓన్లీ అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీడియా దాంట్లో కూర్చోండి మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి సార్ ఏం సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి బుచ్చయ్యపేట మండలంలో రాజాం వడ్డాది బంగారుమెట్ట గ్రామాల్లో పేరట కోళ్లను వెలుగు ప్రాజెక్టు ద్వారా పంపిణీ చేశారు. మండలంలో గల వడ్డాది క్లస్టర్లలో గల మహిళలకు 100 యూనిట్ల కోళ్లు దాణా పంపిణీ చేశారు. ఒక్కొక్క యూనిట్ విలువ 4,400 కాక మొత్తం 4,40,000 రూపాయలు విలువ చేసే కోళ్లు దాణా పంపిణీ చేశారు.
सरपंच ఇగిరిపోగలు మళ్ళీ తప్పులో పారిపోతాడు అప్పుడు మళ్ళీ మనకి ఇచ్చేయండి అరే నాయసరావు కొట్టి సర్పంచ్ చేసుకోవడం కోటరయ్య సార్ సార్ मेरी एन रोज पड़ता नूट एन भाई रोजल मूड रोजल गुडल पड़ता कंटिव प्रति रोज रोज को गुडल తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిట్టి ఈశ్వరి ఆధ్వర్యంలో కుమ్మరిపుట్టు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాస గృహంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గిట్టి ఈశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. మండల కమిటీ నియామకానికి చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామానికి, ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఆమె కార్యకర్తలను సూచించారు. అలాగే మనలో ఉన్న లోపాట్లు ఏమైనా ఈశ్వర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు కోల్పతి గోవింద్ గారు మాట్లాడుతున్న కోరుతున్నారు. ఈశ్వర్ గారి నివాస గృహంలో ఈరోజు పాడేరు మండలం తెలుగుదేశం పార్టీ మండలపాడి సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు పాడేరు మండల కమిటీ ఏర్పాటు, దానిపై చర్చ జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయాలు మన నియోజకవర్గ ఉత్పాదం ఇలా దపదపాలుగా ఒక్కొక్క వర్గాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ చిట్ట చివరికి ఏమైంది, ఇది పీక్ స్టేజ్ కెళ్ళింది. మూడు జిల్లాల్లో ఇప్పుడు ఎంత ఉట్టుడుగుపోతుందో మనం అంతా చూసాం. అంటే ఇది రాజకీయమైనటువంటి పరిణామాలు, రాజకీయమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నట్టు తీరు. ఇప్పుడు మన గతంలో ఏదైతే సర్పంచులుగా పోటీ చేసి కొంతమంది పోటీ చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొండవాలు కప్పుకొని అధికార పార్టీలో ఉన్నామని చెప్పి అక్కడ నిధులు వస్తుందని చెట్ట చివరికి ఆ సర్పంచులకు కూడా సతకోపమే పెట్టారు. ఇచ్చినటువంటి సార్ ఏదైతే పాపం ఆ పార్టీలో కాకుండా మన పార్టీ నుంచి ఉండేటువంటి వాళ్ళకు కూడా అర్థమైంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ అని పేరే కానీ ఎక్కడ అభివృద్ధి ఉండదు, సంక్షేమం ఉండదు అని చెప్పి ఈ రోజు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరచిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన అంబటికి ఆలయ సహాయ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్ ఘనంగా స్వాగతం పలికారు. మనమరాలి మొక్కుల నిమిత్తం వచ్చిన అంబటి ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అంబటి కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబటి రాంబాబుకు లీలాకుమార్ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందచేసి ఆలయ మర్యాదలతో సన్మానించారు. ఈశ్వరయ
ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.